హలో వన్ నేను మీ నవీన్ కుమార్ ఈరోజు మీకు మన సిస్టంలో నోట్ చేసి ఎలా డౌన్లోడ్ చేయాలి అది ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మీరు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ డైరెక్ట్ నోట్ చేసేసి అని టైప్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అని ఉంది కదా ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి మీరు క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది స్క్రీన్ అనేది మీరు ఇక్కడ ప్రీ బిల్డ్ ఇన్స్టాలర్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ కనపడతాయి అలానే డౌన్లోడ్ నోట్ అని ఉంది కదా ఇది లేటెస్ట్ ప్రెజెంట్ ప్రజెంట్ ఈరోజు డేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై ట్వంటీ వన్త్కి ఇక్కడ చూడండి మీ యొక్క కాన్ఫిగరేషన్ ఉంటుంది మీరు ఎలా సెట్ చేసుకోవాలి అంటే మీకు ప్రీవియస్ వర్షన్స్ కావాలన్నా కూడా ఇక్కడ మీకు అవైలబిలిటీలు ఉంటాయి ప్రజెంట్ నేను లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేస్తున్నాను ఒకవేళ మీది విండోస్ ఆపరేటింగ్ సిస్టమా లేదంటే మ్యాక్ ఓఎస్ఆ లేదా లైన్ఎక్స్ యూజ్ చేస్తుంటే లైనక్స్ ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్ని మీరు సెట్ చేయొచ్చు మీ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ తగ్గట్టు ఒకవేళ మీరు సిక్స్టీ ఫోర్ బిట్ యూజ్ చేస్తుంటే సిక్స్టీ ఫోర్ బిట్ లేదా ఎయిటీ సిక్స్ బిట్ ఇట్లా మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్ సెట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ప్రజెంట్ చూడండి నేను డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇది చాలా తక్కువ ఎంబీ ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా మీరు నోట్ చేసి ఇన్స్టాల్ చేసుకునేదానికి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది ఎలాంటి ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ అవసరం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న అన్ని టర్మ్స్కి మీరు ఓకే చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ చూడండి నోట్ చేసి ఇన్స్టాల్ అవుతుంది రియాక్ట్ చేసి యూస్ చేయాలంటే ఫస్ట్ మనం నోట్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం అన్ని అప్డేట్ అవుతున్నాయి ఫైల్స్ కాపీ అవుతూ మీకు ఇది ఎక్కువ టైం పట్టదు జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్లో అయిపోతుంది ఇక్కడ చూడండి కంప్లీట్ అయ్యింది ఈ ఫినిష్ అయిపోతానే ఆటోమేటిక్గా మీకు నోట్ అన్ని ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది ప్రజెంట్ నా సిస్టంలో నేను విజువల్ కోడ్ని యూజ్ చేస్తున్నాను దాన్ని మీకు ఓపెన్ చేసి ఈ విజువల్ కోడ్లో ఎలా యూజ్ చేయాలి అసలు ఎలా డౌన్లోడ్ అయ్యిందా లేదా అనేది చెక్ చేయడానికి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు నా విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేశాను ఇక్కడ మీరు లేకి వెళ్ళాలి లేకి వెళ్తే కనుక ప్రజెంట్ నా టర్మినల్ని ఓపెన్ చేశాను చూడండి ప్రజెంట్ నా సిస్టంలో నోట్ చేసి ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా మీరు నోట్ వి అని టైప్ చేస్తే దాని యొక్క వర్షన్ అనేది చూపిస్తుంది చూడండి ఇక్కడ వర్షన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ అని చూపిస్తుంది ఇక్కడ చూడండి లేటెస్ట్ వర్షన్ మనం డౌన్లోడ్ చేసింది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ సో నా దాంట్లో నోట్ చేసి అనేది ఇన్స్టాల్ అయ్యింది ఒకవేళ ఎన్పిఎం కూడా మీరు చెక్ చేయాలనుకుంటే కనుక ఇలా మీరు టైప్ చేస్తే కనుక ఇక్కడ చూడండి ఎన్పిఎం వర్షన్ చెక్ చేస్తూ ఉంటే ఎర్ర చూపిస్తుంది కెనాట్ బి లోడెడ్ బికాజ్ రన్నింగ్ స్క్రిప్ట్స్ ఆర్ డిజేబుల్ అనే సిస్టమ్ అంటే దీనికోసం మనం ఎగ్జిక్యూషన్ పాలసీని చేంజ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళే ఈ సార్ ఎక్కడ ప్రాబ్లం ఉందనేది కూడా దీన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను మీ విండోస్లో పవర్ సెల్ని ఓపెన్ చేయండి ఇలా మీరు పవర్ సెల్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీరు టైప్ చేయండి సెట్ ఎగ్జిక్యూషన్ పాలసీ అని ఇక్కడ చూడండి రిమోట్ సైన్ స్కోప్ అనేది ఇస్తున్నాను ఇప్పుడు ఎంటర్ చేశాను ఇప్పుడు ఎన్పిఎం వర్షన్ని చెక్ చేస్తాను ఇక్కడ చూడండి ఎన్పిఎం వర్షన్ చూపిస్తుంది ప్రజెంట్ కరెంట్ వర్షన్ టెన్ పాయింట్ ఎయిట్ పాయింట్ టూ ఉంది నా దాంట్లో ఇప్పుడు మళ్ళీ విజువల్ స్టూడియో కోడ్లో చెక్ చేస్తాము ఇప్పుడు నేను ఇది అంతా క్లియర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఎన్పిఎం వర్షన్ అని టైప్ చేస్తున్నాను టెన్ పాయింట్ ఎయిట్ పాయింట్ సో ప్రాబ్లం అనేది రెక్టిఫై అయింది ఇలా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మీకు అక్కడ ఎర్రర్ ప్రాబ్లం అనేది అలానే సొల్యూషన్ అనేది కూడా మీకు ఇస్తారు అక్కడ చదివి మీరు స్టాక్ ఓవర్ఫ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ అలా మనం చెక్ చేసుకొని డైరెక్ట్ మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇలాంటి ఏదైనా ఎర్రర్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కనుక కామెంట్ చేయండి నేను వాటికి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్